హాయ్ ఫ్రెండ్స్ ఐ రాబిన్సన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ సైన్స్ రాబిన్సన్ ఈరోజు మన ఒక టాపిక్ ఏంటంటే ఎసోఫేజియల్ ఎట్రిషియా విత్ ట్రక్యా ఎసోఫేజియల్ ఫెస్టివ్ సో మనం ఒక ఐసోఫేషియల్ ఎట్రిషియా అంటే ఏంటని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈసోఫాగస్ సరిగా ఫామ్ అవ్వకపోవడమే కంటిన్యూస్గా ఫారింగ్స్ నుంచి స్టమక్ వరకు మనకి ఈసోఫాగస్ అనేది సరిగా ఫామ్ అవ్వకుండా అందులో ఇక్కడ గ్యాప్ అనేది ఈ ఒక ప్యాసేజ్కి రావడమే అంటే ఈ ఒక ఎంబ్రానిక్ స్టేజెస్లో సరిగా డెవలప్మెంట్ అనేది జరగకపోతే కన్ఫామ్గా ఈ ఒక ఈసోఫేజియల్ ఎట్రిషన్ అనేది జరుగుతుంది తర్వాత ఈ ఒక ఈసోఫేజియల్ ఎడ్రెస్టర్తో పాటు ట్రక్యో ఇసోఫేజియల్ ఫిస్టులా కూడా కన్ఫర్మ్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ట్రక్యో ఈసోఫేషియల్ ఫిస్టులా అంటే ఏంటని మనం ఒకసారి చూసుకుంటే కనుక ట్రక్యాకి ఈసోఫేగియస్కి అబ్నార్మల్ కనెక్షన్ అనమాట సో అది మనం ఇక్కడ ట్రక్యోహిసోఫేజియల్ ఫిస్టులా అంటే అంటే నిజంగా మనం చూసుకుంటే నార్మల్గా ఈసోఫేగియస్ వెళ్ళి స్టమక్లో కలవాలి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈసోఫాగస్ అనేది ఫుల్ పైప్ లాగా ఉండకుండా సెంటర్లో ఒక బ్లైండ్ ఎండ్ లాగా మనకి ఒక గ్యాప్ వచ్చి ఒకవేళ ప్రాక్సిమల్ అంటే పైనుంచి అవ్వచ్చు లేకపోతే కింద పార్ట్ ఆఫ్ ఈసోఫేగస్ అయినా వెళ్ళి ట్రకి కలడమే ఇప్పుడు మీకు నేను ఎంబ్రానిక్ స్టేజెస్లో ఫోర్త్ వీక్లో ఏ రకంగా మనం ఒక ఈసోఫాగస్ ట్రకియా ఫార్మేషన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుందాం ఫస్ట్ మీకు నేను డ్రా చేసేది ఏంటంటే ఈసోఫేగస్ ముందు భాగం ఇప్పుడు మేము డ్రా చేసేది ఏంటంటే మనం ఒక ట్రకియా సో ఇది ఫోర్త్ వీక్లో మనకి ఏ రకంగా ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం సో ఫోర్త్ వీక్ ఆఫ్ ఎంబ్రోనిక్ స్టేజ్లో డెవలప్మెంట్లో మనకి ఈసోఫైగస్ అనేవి మనకి ఫామ్ దాంతో దాంతోపాటు ముందుగా మనకి ఏముంటుంది అంటే రెస్పరెటరీ డైవర్టికలం ఈ ఒక రెస్ప్రిటరీ డైవర్టికలం అంటే ఫార్మింగ్ ఆఫ్ ట్రకియా అనమాట సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది లంగ్ బర్డ్స్ సో ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం డయాగ్రామ్లో సో ఇది ఈసోఫేగస్ అనమాట సో ఈ రకంగా ఫోర్త్ వీక్లో మనకి డెవలప్మెంట్ అనేది ఎంబ్రానిక్ స్టేజెస్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పొజిషన్లో మనకి రెండు ఈసోఫేగస్ అండ్ మనకి రెస్పెక్ట్ డైవర్టిక్ కూడా కలిసే ఉంటాయి సో ఈ డివిజన్ ని మనం ఏమంటాం అంటే ట్రక్య ఈసోఫేజెప్టమ్ అనిపిస్తుంటాం సో ఇప్పుడు మనం ఫోర్త్ టు ఫిఫ్త్ వీక్లో ఏ రకంగా ఎమ్రానిక్ స్టేజెస్లో ఈ ఒక డెవలప్మెంట్ ఫర్దర్గా డెవలప్ అవుతుందని మనం ఒకసారి చూసుకుందాం సో ఇప్పుడు మనం ఈసో ఫ్యాగర్స్తో పాటు మనకి ఏముంటుందంటే ట్రకీయా కింద మనకి డెవలప్ అవుతుంది సో ఇప్పుడు డెవలప్ అవ్వకముందు ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వీక్ మనకి ఏ రకంగా డెవలప్మెంట్ ఉంటుందంటే ఇక్కడ ఫోర్ అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం సో ఫోగర్డ్ అండ్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద గట్ అనమాట అంటే టూ వర్డ్స్ ద మౌత్ ఇక్కడ ట్రకీ ఏసోఫేజియర్ సెప్టమ్ అనేది ఫుల్గా ఫామ్ ఇండివిజువల్గా మ్యాక్సిమం అవడానికి తయారవుతుంది మనం ఒకవేళ ఫిఫ్త్ వీక్లో చూస్తే ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ వీక్లో చూస్తే కనుక ఎంబ్రానిక్ స్టేజెస్లో ఏసోఫేస్ అనేది ఫుల్ ఫామ్డ్ అయితే ఉంటాయి ట్రకీ అనేది ఫుల్ ఫామ్డ్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి బ్రోంకియల్ బర్డ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఫుల్ ఫామ్గా మనకి తయారవుతుంది సో ఇది ఒకవేళ అవ్వకపోతే అంటే ఈసోఫేగస్ ఇండివిజువల్గా తయారవ్వకపోతే ట్రకీయా ఇండివిజువల్గా తయారవ్వకపోతే బ్రోంకిల్ బర్డ్స్ అనేవి ఇండివిజువల్గా ఇక్కడ తయారు అవ్వకపోతే అది మనకి ఈసోఫేసి ఎలక్ట్రిషియా తర్వాత ట్రక్యో ఫేషియల్ ఫిస్ట్ల కింద కన్వర్ట్ అయితే అవుతుంది మనకి ఇక్కడ ఫైవ్ స్టేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే టైప్ ఏ అని మనం పిలుస్తూ ఉంటాం ఈ టైప్ ఏ అనేది టెన్ పర్సెంట్ అయితే ఉంటాయి ఈ టైప్ ఏంటంటే ఈసఫ్ ఫేషియల్ ఎట్రిషియా దాంతోపాటు మనకి ఇక్కడ ట్రక్కి ఫేషియల్ ఫిస్టులు అయితే ఉండదు సో అది మనం ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాం సో టైప్ ఏ అనేది ఏంటంటే మనకి ఫేషియల్ ప్రాక్సిమల్ కానీ డిస్టల్ కానీ రెండు కూడా ఫిస్టులు అయితే ఉండదు అనమాట రెండు సపరేట్గా ఇక్కడ ఉంటాయి సో తర్వాత టైప్లో మనం చూసుకుంటే కనుక టైప్ బిలో మనం చూసుకుంటే ఇది ఒక పర్సెంట్ తక్కువ ఉంటుంది ఈసఫేషియల్ ఎట్రిషియాతో పాటు ఇక్కడ ప్రాక్సిమల్ అంటే పైన భాగం మనం ఒక ఇసోఫేకస్ ఏమవుతుందంటే మనం ఒక వెళ్ళి కలుస్తుంది సో అందుకే మనకి ఇక్కడ ప్రాక్సిమల్ ట్రకీయా ఈసోఫేషియల్ ఫిస్టులో అని మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం సో కింద భాగం మన ఈసోఫేగస్ అయితే మనకి ఇక్కడ ఎట్రిషియా అంటే బ్లైండ్ అనిగానే ఉంటాయి తర్వాత మనం నెక్స్ట్ టైప్ చూసుకుంటే కనుక టైప్ సి ఇది కామన్ టైప్ అనమాట ఎయిటీ ఫైవ్ అయితే ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే ప్రాక్సిమల్లో ఉండే ఇసోఫేజియల్ ఎట్రిషియా అనమాట తర్వాత మనకి డిజిటల్గా చూసుకుంటే కనుక ట్రాకి ఈసోఫేజియల్ ఫిస్టుల్ అంటే మనకి డిజిటల్ పార్ట్ ఆఫ్ ఈసోఫేగస్ ఏమవుతుందంటే మనం ఒక ట్రాకిల్ వెళ్ళి కలుస్తుంది మన డయాగ్రామ్లో కూడా చూడొచ్చు తర్వాత టైప్ మనం ఒకసారి చూసుకుంటే కనుక టైప్ డి ఇది లెస్ దెన్ వన్ పర్సెంట్ అయితే ఉంటాయి సో మనం ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఈసోఫేగస్ ప్రాక్సిమల్ తర్వాత డిజిటల్ రెండు కూడా మనకి ట్రకియల్ ఈసోఫేషియల్ ఫిస్టుల్ అయితే మనకి ఉంటుంది పైన ఉన్న ఈసోఫేగస్ కింద ఈసోఫేగస్ రెండు కూడా వెళ్ళి ట్రాకియాలో ఇక్కడ కలుస్తుంది సో అందుకే మనం ప్రాక్సిమల్ డిజిటల్ రెండు కూడా మనకి ట్రాకియా ఈసోఫేషియల్ ఫిస్టల్ అని మనం ఇక్కడ పిలిచాం టైప్ ఈ అని కూడా మనం పిలొచ్చు లేదా హెచ్ టైప్ అని కూడా మనం పిలొచ్చు ఇది ఫోర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈసోఫేగస్ అనేది పైనుంచి కింద వరకు ఒకటిగానే ఉంటుంది కానీ సెంట్రల్ లో ఫిస్టులా అయితే ఉంటుంది అంటే మనకి ఈసోఫేకస్ సెంటర్లో మనకు ఒక కనెక్షన్ అయితే ట్రక్యోకి ఉంటుంది అది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ టైప్లో సో ఇది మనం ఒక ఈసోఫేజియల్ ఎట్రిషియా విత్ ట్రక్యో ఇసోఫేజియల్ ఫిస్టులా సో ఇది డయాఫ్రమ్ డివిజన్ ఆఫ్ థొరాసిక్ అండ్ అబ్డోమన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్